వీడియో ఏంటి అంటే మీకే అర్థమైపోయి ఉంటది నా అవుట్ఫిట్ చూసి మన వీడియో ఏంటి అంటే సంథింగ్ ఇస్ రిలేటెడ్ టు క్రిస్మస్ అని ఎస్ అండి సంథింగ్ రిలేటెడ్ టు క్రిస్మస్ వీడియో అన్నమాట వీడియో ఏంటి అంటే లో బడ్జెట్ తో ఎలా క్రిస్మస్ ట్రీ డెకరేట్ చేసుకోవాలో మీకు చూపిస్తాను అండి జస్ట్ 470 రూపీస్ తో నేను క్రిస్మస్ ట్రీ డెకరేట్ చేయబోతున్నాను క్రిస్మస్ ట్రీ అండ్ ప్లస్ 10 డెకరేషన్ ఐటమ్స్ 470 రూపీస్ కి నేను కొన్నాను అండి సో అదేంటో కూడా మీకు చూపిస్తాను అండ్ నేను ఎక్కడ కొన్నానో కూడా మీకు చూపిస్తాను షాప్ డీటెయల్స్ కూడా మీకు ఇస్తాను అండ్ షాప్ కూడా మీకు చూపిస్తాను అండ్ ఎవరైనా షాప్ కి నియర్ బై ఉంటే ఖచ్చితంగా వెళ్లి కొనుక్కోండి అండ్ ఇంకెందుకని టైం వేస్ట్ స్టార్ట్ చేద్దాం ఆ వీడియో లెట్స్ స్టార్ట్ ద వీడియో ఈ షాప్లోనే అండి నేను పర్చేస్ చేశాను డెకరేషన్ ఐటమ్స్ అండ్ క్రిస్మస్ ట్రీ షాప్ చిన్నగా ఉన్న చాలా డెకరేషన్ ఐటమ్స్ ఉన్నాయండి ఆల్ అకేషన్స్కి సెట్ అయ్యే డెకరేషన్ ఐటమ్స్ ఉన్నాయి అండ్ పూజా సామాగ్రి ఉన్నాయి అండ్ రీజనబుల్ ప్రైసెస్ అండి నా క్రిస్మస్ ట్రీ కూడా 220 రూపీస్ చెప్పారండి బట్ లాస్ట్లో మాత్రం మనము బేరం కూడా ఆడచ్చు 180 రూపీస్కి ఇచ్చారండి నా క్రిస్మస్ ట్రీ చాలా రీజనబుల్ ప్రైసెస్ అండి ఆల్ ఐటమ్స్ ఉన్నాయి దీంట్లో అండ్ ఎవరైనా నియర్ బై కొండాపూర్ ఉంటే మాత్రం ఈ షాప్కి వెళ్ళి కొనుక్కోండి చక్కగా రీజనబుల్ ప్రైసెస్లో దొరుకుతుందండి నియర్ బై ఉంటేనే బట్ దూరంగా ఉన్నా వేస్టే కదా సో నియర్ బై ఉంటే మాత్రం ఇక్కడ తీసుకోండి సిల్వర్ కలర్ వాల్స్ ఇది లైటింగ్ అండి అండ్ ఇది ఆల్ మిక్స్డ్ క్రిస్మస్ బెల్స్ అండి స్టిక్స్ కొన్ని గిఫ్ట్ ప్యాకెట్స్ ఉన్నాయన్నమాట శాంటా మల్టీ ప్యాక్ అండి ఇది అండ్ ఇది వచ్చి ఒక క్యాప్ తీసుకున్నాను దీస్ ఆర్ ద ఐటమ్స్ నేను డెకరేట్ చేయబోతున్నాను క్రిస్మస్ ట్రీతో సో ఇవన్నీ కలిపి క్రిస్మస్ ట్రీతో పాటు ఇవన్నీ కలిపి నాకు 470 రూపీస్ అయ్యిందండి ఇప్పుడు ఎలా డెకరేట్ చేస్తానో మీకు చూపిస్తాను పెట్టే ముందు ఈ క్లాత్ వేస్తున్నాను అండి యాక్చువల్గా ఈ క్లాత్ నేను 3 ఇయర్స్ బ్యాక్ అమెజాన్లో కొన్నాను అనమాట సో ఎవ్రీ ఇయర్ నా క్రిస్మస్ ట్రీ పెట్టేటప్పుడు ఈ క్లాత్ వేస్తాను చాలా కలర్ఫుల్గా కనిపిస్తుందని ఫస్ట్ నేను ఈ క్లాత్ వేస్తున్నాను నేను ఈ క్రిస్మస్ ట్రీ కూడా ఈ టీపా మీద పెడతానండి నెక్స్ట్ ఇదేనండి నేను తీసుకున్న క్రిస్మస్ ట్రీ సో ఇది పెడుతున్నాను వీటిని ఇవి ఇట్లా ఉన్నాయి కదా జస్ట్ ఇట్లా వెడల్పు చేసుకోవాలి మనము అంతే కావాలండి మొత్తం మనం ఇలా తీసుకోవాలి ఫస్ట్ ఇలా ప్రాపర్గా సెట్ చేసుకోవాలండి ట్రీని మొత్తము తర్వాత డెకరేషన్ స్టార్ట్ చేద్దామండి ఫస్ట్ నేను ఈ క్రిస్మస్ బాల్స్ సెట్ చేస్తానండి చూసేసేయండి బాగుంటది రెడ్ కలర్ రిబ్బన్ తో కూడా చేస్తే అన్నమాట
ఇలా ఓవరాల్ గా చేస్తున్నాను మొత్తం అన్ని కవర్ చేయకపోయిన కొన్ని కొన్ని ఇట్లా జింగల్ బెల్స్ కట్టున్నాను ఇక్కడ టై చేస్తున్నాను రాండమ్ గా పెట్టుకొని వెళ్ళిపోతాను ఫైనల్ గా చూసినప్పుడు ఏదైనా కలర్ మిస్ మ్యాచ్ అయితే అప్పుడు చేంజ్ చేసుకుందాము ఆల్ మిక్స్డ్ టై చేసేసానండి ఓవరాల్ గా సో ఇంకా మనకి మిగిలింది ఏంటి అంటే శాంటా స్టిక్స్ ఉన్నాయండి సో నెక్స్ట్ శాంటా స్టిక్స్ నేను టై చేస్తాను మొత్తం ఇవి ఉన్నాయి శాంటా స్టిక్స్ ఇవి టై చేస్తాను నేను స్టిక్స్ అయితే అయిపోయాయండి నెక్స్ట్ వచ్చి స్టార్ పెడతానండి ఇదిగోండి స్టార్ అన్నమాట పెట్టాను ब्यूटीफुल स्टार अंडी दी ट्राई चेस्तानु नेनु సేమ్ ఇలా రిబ్బన్ లాగే లైటింగ్స్ కూడా పెట్టేస్తున్నానండి దీని చుట్టూ లైటింగ్ అయితే అయిపోయిందండి సో ఇప్పుడు నెక్స్ట్ వచ్చి శాంటా పెట్టాలండి శాంటా మాత్రం సర్ప్రైజ్ నా ఫేవరెట్ ఫేవరెట్ శాంటా అదైతే చూసేసేయండి సర్ప్రైజ్ శాంటా అన్న కదా ఎవరో కాదండి రిషి అండి రిషి 1 ఇయర్ బేబీ అప్పుడు పుట్టాడు అన్నమాట శాంటా ఫోటో చూడండి ఎంత క్యూట్ గా ఉన్నాడో నేను ఎవ్రీ ఇయర్ శాంటా క్రిస్మస్ ట్రీ ఈ ఫోటోనే పెడతానండి సో నేను ఇక్కడైతే మీ ఫోటో పెడతానన్నమాట Oh, oh, oh.
రూపీస్ తో నేను నా క్రిస్మస్ ట్రీ డెకరేట్ చేశాను సో మీరు కూడా చేసుకోండి క్రిస్మస్ ట్రీ డెకరేషన్ అండ్ ఈ వీడియో మీకు బాగా యూస్ అవుతుందనుకుంటున్నారండి యూస్ అయితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఎవరైతే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసినాక పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి సో నా అన్ని అప్డేట్స్ మీకు వస్తాయి అండ్ ఇంకా మంచి యూస్ఫుల్ వీడియోస్ మళ్ళీ